పెద్దలని గౌరవించడం అనేటువంటిది ఈ దేశపు సంప్రదాయం వయసు పెరిగే కొద్దీ కొంత చేదస్తం వచ్చినా కూడా వాళ్ళు అంతకుముందు కోసం చేసినటువంటి మేలుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ చేదస్తాన్ని భరిస్తూ ఉంటారు సేమ్ టైం అందులో ఉన్నటువంటి మంచిని గ్రహించే వాళ్ళు ఉన్నారు తిట్టుకుంటూ కూడా పోషించే వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు మన నాన్నల తరం వరకు మన తాతల తరం అట్లాగా ఉండేది మన నాన్నల తరంలో కొంత తగ్గింది ఒక సెవెంటీ పర్సెంట్ తగ్గింది అనాలి ఎందుకంటే ఆ అప్పటి నుంచినే బిగినైంది ఒక వదిలించుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు చాలా వరకు వదిలించుకోవడం అనేది ఎక్కువైపోయింది దీంతో ఒక విచిత్రమైన పరిస్థితి మనం చూస్తే మన కళ్ళెదురుకుండానే కనబడుతుంది మనం అంగీకరించలేని సత్యం ఇక్కడ అమ్మానాన్నల కష్టంతో పెద్దోళ్ళయ్యి పెరిగి మంచి విద్యలు అభ్యసించి ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న అక్కడికి పట్టుకెళ్ళడానికి సిద్ధంగా లేరు అదేమంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అట్లని ఏమైపోతున్నారు వాళ్ళు అనాథలుగా మిగులుతున్నారు అదేమంటే ఒక ఫ్లాట్ కొనిపెట్టాం అంత డబ్బులు ఇస్తున్నాం అనేటువంటి రేంజ్కి మించి మరొకటి లేదు ఇది మంచో చెడో అనేటువంటిది కాలం డిసైడ్ చేయాల్సింది ఎందుకంటే నేటి యువకులే రేపటి వృద్ధులు ఆ రోజున మన పరిస్థితి ఎట్లా ఉంటుంది అట్లాగే పిల్లల్ని పెంచడం అనేటువంటిది ఇదివరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఈ పెద్దలు చూసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇద్దరు సంపాదించే ప్రయత్నం లేదంటే భర్త సంపాదిస్తుంటే భార్య ఇంట్లో మిగతా కార్యక్రమాలు చూస్తూ ఈ పిల్లల్ని తట్టుకోలేక పిల్లల్ని కూడా కలిపి పోషించే లేదా ఆ విధమైనటువంటి ఓపికలు సహనాలు తగ్గిపోయి ఆరోగ్యాలు రిచ్ కానీ దీంతో డే కేర్ సెంటర్లు ఎక్కువ ట్యూషన్లు ఇట్లాగ పిల్లల్ని మీద రెస్పాన్సిబిలిటీ మ్యాక్సిమం వదిలేస్తున్నా దీంతో ఈ రెండు వర్గాలు అంటే ఇదివరకు ఏంటి అటాచ్మెంట్ కుదిరేది పిల్లలు చిన్నప్పటి నుంచి మమ్మ ఇట్లా పెట్టింది మా నాన్న ఇట్లా పెట్టాడు మా నాన్న ఇట్లా చూసుకున్నాడు ఇట్లాంటి దాంతో అటాచ్మెంట్ పెరుగుతుంది అట్లాగే వృద్ధులకు వచ్చేటప్పటికి ఈ విధమైంది మా వాళ్ళు అట్లా చూశారు కాబట్టి మేము చూడాలి అనేటువంటి ప్రేమలు ఇట్లాంటివన్నీ పోయినాయి ఇప్పుడు మ్యాక్సిమం ఒక కృత్రిమ ప్రపంచంలోకి వచ్చేసాం అంటే సంపాదన ఉంటేనే బ్రతుకు అనేటువంటి స్టేజికి వచ్చేసింది ఇంకొకటి వాళ్ళు ఉన్నటువంటి హెల్త్ కండిషన్స్ వీటన్నిటి వల్ల కూడా జరుగుతుంది ఇట్లాంటి దశలో నేను దాదాపుగా ఒక వన్ ఇయర్ క్రితం చెప్పాను తర్వాత కూడా రెండు మూడు సార్లు ప్రస్తావించాను ఏంటి అంటే ఇక భవిష్యత్తులో మండలానికి వృద్ధాశ్రమం కాదు గ్రామానికో వృద్ధాశ్రమం పెడతాం ఆ తర్వాత కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేటప్పటికి ఏసీ వృద్ధాశ్రమాలు ఉంటాయి అట్లాగే టీవీలు ఉంటాయి కలర్ టీవీ రూమ్ రూమ్కి ఇస్తాం లాంటి హామీలు ఇచ్చే రోజులు వస్తాయి అనేటువంటిది అట్లాగే డే కేర్ సెంటర్లు వృద్ధాశ్రమాలు భవిష్యత్తులో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాల్సినటువంటి రోజులు రాబోతున్నాయి ఎందుకంటే బాధ్యతలు తీసుకునేటువంటి సిచ్యుయేషన్ ఆర్థికంగా కుదరక లేదంటే ఇంట్లో ఉన్నటువంటి సహధర్మచారిణుల వల్ల కుదరక అనేటువంటి పాయింట్ కూడా ప్రస్తావించాయి ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించి ఆలోచన కూడా ప్రారంభమైంది కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం వృద్ధుల కోసం పెడుతుంది ఇప్పటిదాకా పిల్లల్ని పోషించలేక చదువులకి దూరం చేస్తూ కూలి పనులకి తీసుకువెళ్తున్నటువంటి తల్లిదండ్రుల నుంచి ఆ పిల్లల్ని చదువుల వైపుకి మళ్లించడం కోసం మధ్యాహ్న భోజనం అట్లాగే ఆంధ్ర లాంటి చోట్ల అమ్మఒడి లాంటి పథకాల ద్వారా వాళ్ళు స్కూల్కి వెళ్తే డబ్బులు ఇచ్చే కాన్సెప్టు తీసుకొస్తే కానీ స్కూళ్ళకి ఇప్పుడు వృద్ధులకు సంబంధించి కూడా ఆ పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి కొంతవరకు బ్రతికిస్తున్నారు అంటే రెండున్న రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు రెండున్నర వేలు ఆ రేంజ్లో వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి వాల్యూ ఉంటుంది కాస్తమన్నా ఇప్పుడు వాళ్ళకి భోజనం కూడా బాధ్యతని కేంద్రం తీసుకునేందుకు సిద్ధపడుతోంది తాజాగా దేశంలో వృద్ధులు ఆహారం దొరక అవస్థలు పడే దినస్థిత్లెత్తకుండా కొత్త పథకం తీస్తున్నారు వృద్ధులకి పోషణ్ అభియాన్ పేరుతో ప్రారంభించే ఈ పథకంలో కన్నబిడ్డల ఆదరణకు నోచుకొని అనాథ వృద్ధులకు అధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు వృద్ధాశ్రమాలు అందుబాటులోనే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో దాన్ని అమలు చేయబోతున్నారు తదనుగుణంగా పంచాయతీలు మున్సిపాలిటీలను గుర్తించాలని రాష్ట్రాలకు కేంద్రం త్వరలోనే లేఖ రాయబోతోంది రెండు వేల ఇరవై ఐదు కల్లా దేశవ్యాప్తంగా పదివేల గ్రామ పంచాయతీలు వెయ్యి మున్సిపాలిటీల్లో రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది వృద్ధులకి ఈ పథకం ఫలాలను అందించాలని కేంద్రం భావిస్తోంది మరోవైపు వృద్ధుల్లో నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల స్వయం సహాయక బృందాలను కూడా ఏర్పాటు చేయాలని కూడా కేంద్రం భావిస్తోంది అంటే వాళ్ళని ఊరికినే కూర్చోబెడుతున్నారనుకోండి వాళ్ళకు కూడా ఏదో ఒక పని అప్పజెప్పి తద్వారా వాళ్ళకి ఉపాధి కూడా అందించి వాళ్ళ కాళ్ళు సంపాదించుకునేటువంటిది కూడా చేయడానికి కూడా ఓ ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నాన్ని అయితే విమర్శించవచ్చు బట్ ఆహారం అందించాలన్నటువంటి ప్రతిపాదన మాత్రం మంచిది